అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ శ్రీదేవి గిరిధర్. ఈరోజు విషయం ఏంటంటే వీడియో గురించి మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు నుంచి నేను కొంతమందికి అంటే 1990స్లో పుట్టిన వాళ్ళకి, 90స్ కన్నా ముందు 70స్లో పుట్టిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కాశీ మజిలీ కథలు అంటే ఏంటి అనేది వాళ్ళకందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఇప్పటి కాలం పిల్లలకి చాలామందికి కాశీ మజిలీ కథలు అంటే ఏంటి అనేది తెలీదు. కాబట్టి ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇప్పటి కాలం పిల్లలు ఇంగ్లీష్ చదువులు, ఇంగ్లీష్ మాట్లాడాలు ఇవే తెలుస్తాయి. అప్పటి సాహిత్యము, తెలుగుదనము, తెలుగు కథలు గురించి చాలామందికి తెలీదు. ఇంగ్లీష్ నావల్స్ అవన్నీ తెలుసుకునే పిల్లలకి వీటి గురించి కూడా కొంచెం తెలిసి ఉండాలి అని నా చిన్న ప్రయత్నంతో నేను ఈ కథలు మొదలుపెట్టాను. కాశీ మజిలీ కథలు అనేవి మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్యతో చెప్పించుకునేవాళ్ళం. చాలా చక్కగా చెప్పేవాళ్ళు. అవి వినే కొద్దీ ఇంకా వినాలి అనే అంత ఇంట్రెస్టింగ్గా ఉండేవి అవి. అందుకనేసి ఇప్పటి కాలం పిల్లలకు కూడా అలాంటి కథలు తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ కాశీ మజిలీ కథలు అనేది మొదలుపెట్టాను. ఇక్కడ పుస్తకంలో ఈయన రాసింది సుబ్బన్న దీక్షితులు అనే ఆయన ఈ కాశీ మజిలీ కథలను రాశారు. ఆయన అంటే కాశీ మజిలీ కథలు ఎవరికైనా అంటే ప్రత్యేకత తెలిసిన వారికి ఎవరికైనా ఇంత అద్భుతమైన సృష్టికర్త మధిర సుబ్బన్న దీక్షితుల గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయన గురించి కొంచెం కేవలం ఆయన వినోదం కోసమే కథలు రాస్తున్నానని చెప్పేవారు. అయితే ఈయన అందరికీ అర్థమయ్యే భాషలో, సరళమైన గ్రామీణ భాషలోనే ఈ కథలు అనేవి రాశారు. ఇందులో చాలా మంచి సాహిత్యం ఉంది. తర్వాత కొద్దిగా గ్రామీణులకు అర్థమయ్యే భాష వాడుతూ కూడా మధ్య మధ్యలో గ్రాంధిక భాషను కూడా ఉపయోగించి ఆయన ఈ కథను అనేది రాశారు. చాలా ఇంట్రెస్టింగ్గా టాపిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. 12 భాగాలుగా ఈయన రాశారు. అవన్నీ కూడా నేను దాదాపు ఆయన రాసిన దాంట్లో కుదించకుండా దాదాపు అంతా తెలియచేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు నుంచి మొదలు పెడతాను. అది ఏంటి అనేది మొదటి కథ మనము మొదలు పెడదాము. ఇందులో 12 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో మొదటి కథ మణిసిద్ధుని కథ. అది ఈరోజు మనము ప్రారంభిస్తాము. ఇంకా నేను మధ్య మధ్యలో పెడుతూ వస్తూ ఉంటాను ఈ కాశీ మజిలీ కథలు కూడా. అందరికీ తెలియాలి. మీకు తెలుగు చదివేది రాకపోయినా కూడా ఈ కథలు పెట్టుకొని వినొచ్చు. మీరు వింటే కూడా మీకు అర్థమవుతుంది. తెలుగు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ పెట్టుకొని ఆడియో వినొచ్చు మీరు. అందుకని నేను నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మొదలు పెడతాను. ఈ మణిసిద్ధుని కథ అనేది మొదటి భాగంలో మొదటి కథ ప్రారంభము. ఒకానొక కాలంలో కొల్లాపురం అనే గ్రామంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగాలను పరిపూర్ణంగా చదివాడు. అందులో చెప్పిన రీతిగా అన్ని ధర్మాలను పాటిస్తూ సక్రమమైన మార్గంలో చాలా ధనం సంపాదించాడు. అలాగే తాను సంపాదించిన ధనం సద్వినియోగం చేయడానికి ఎన్నెన్నో యజ్ఞయాగాలు చేసి శ్రోత్రియ బ్రాహ్మణ విద్వాంసులలో పేరు పొందాడు. మంచి ఉత్తముడని పేరు పొందాడు. చాలా కాలం వరకు వీళ్ళకి సంతానం లేదు. ఆ బ్రాహ్మణునికి ఈ యజ్ఞయాగాల వల్ల ఫలితంగా అగ్నిహోత్రుని దయ వల్ల ఒక కుమారుడు జన్మించాడు. లేకలేక కలిగిన కొడుకు కావడం వల్ల యజ్ఞశర్మ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ సంతోష సందర్భాన్ని పురస్కరించుకొని పేదలకు దానధర్మాలెన్నో చేశాడు. తన కుమారునికి గుణనిధి అని పేరు పెట్టాడు. ఆ బాలుడు చాలా చక్కగా శుక్లపక్ష చంద్రుని వలె మంచి రూపాన్ని కలిగి రూపానికి తగ్గ గుణాలు వికసించేలా మంచి తెలివితేటలు కలిగి గుణనిధి అనే పేరు సార్థకం చేసుకున్నాడు. అతనికి సకాలంలోనే ఉపనయనం జరిగింది. ఆ బాలునికి బ్రహ్మచర్య దీక్ష గ్రహించి విద్యాభ్యాసంలో ప్రవేశించాడు. చదువు మొదలుపెట్టిన నాటి నుంచి అవన్నీ పూర్వజన్మలోనే పరిచయమా అన్నట్లు అచిరకాలంలోనే విద్యలన్నీ అతనికి కరతలామలకం అయ్యాయి. అతడు అపారమైన జ్ఞానవంతుడయ్యాడు. వేదము, వేదాంగాలైన తర్క, వ్యాకరణ, మీమాంసాది శాస్త్రాలు అతని నాలుక మీదనే ఉన్నాయా అన్నట్లు అతడు నిరంతర పరిశ్రమ చేస్తూ ఉండేవాడు.
పరిశ్రమ వల్ల చదివిన చదువు మరింత పదును తేలుతుంది కదా. గుణనిధి పాండిత్యంలో మేటి అనిపించుకున్నాడు. తర్వాత అతనికి ఆ యువకునికి యుక్త వయస్సు రాగానే వివాహం చేద్దామని సంకల్పించి తండ్రి ఒకరోజు పుత్రుని చేర పిలిచి ఇలా అన్నాడు. నాయన, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము, కానీ నువ్వు వివాహం పట్ల విముఖత చూపిస్తున్నావని మీ అమ్మ వల్ల తెలిసింది, నిజమేనా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విని గుణనిధి, నిజమే తండ్రి, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను ఈ భవబంధాల నుంచి విముక్తుణ్ణి కావాలని అనుకుంటున్నాను అని అనగానే తండ్రి, అబ్బాయి అదేం ప్రశ్న, వివాహం చేసుకోవడం ఆనందంగా సుఖపడడం కోసమే కదా అని అంటాడు. దానికి ససేమిరా, నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను, నాకు సన్యాస దీక్ష తీసుకోవాలని ఉంది అని తెలియచేస్తాడు గుణనిధి. పెద్దలతో చెప్పిస్తాడు, బంధువులతో చెప్పిస్తాడు, ఎంతమందితో తెలియచేసినా ససేమిరా వద్దనే చెప్తాడు గుణనిధి. తనకు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదని, నేను చేసుకోను అని భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉంటానని సన్యాస దీక్ష తీసుకుంటానని తెగ తెంచి చెప్పేస్తాడు. పెళ్లి చేసుకోనని కొడుకు భీష్మించుకునేసరికి ఆ తండ్రికి దేహం కంపించిపోతుంది. దుఃఖంతో కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తాయి. వంశం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన వివాహాన్నే వద్దంటున్నాడు అని చాలా బాధపడతాడు. మనసులోనే మదన పడతాడు. పుత్ర పౌత్ర పరంగా వంశం ఎలా వృద్ధి చెందుతుంది అని చాలా ఆలోచనలు చేస్తాడు. యజ్ఞశర్మకు బాగా దిగులు ఆవహించి ఎప్పుడూ కొడుకు గురించే ధ్యాసతో బాధపడుతూ కొడుకు మనస్సు మార్చేదానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ అయినప్పటికీ అతడి మనసు మార్చలేక కులాభివృద్ధికి యోగం లేదేమో అనే చింతతో అతడు దిగులుతోనే యజ్ఞశర్మ కన్నుమూస్తాడు. పతివ్రత అయిన ఆ మహా ఇల్లాలు, అతని భార్య కూడా భర్తలేని బతుకు ఇక వ్యర్థం అని అనుకుని ఆమె కూడా సహగమనం చేస్తుంది. ఇక గుణనిధి ఆ విషయాలన్నీ కూడా పట్టించుకోకుండా, తల్లిదండ్రులు మరణించారని కూడా అనుకోకుండా, బాధపడకుండా, ఏ బంధనాలు లేవు ఇక తను ఆనందంగా సన్యాస దీక్ష స్వీకరించవచ్చు అని అనుకుంటూ అతడు సంతోషపడతాడు. అతడి వింత వైఖరికి లోకులు ఆశ్చర్యపోతారు. దైవ సమానులు ఈ లోకానికి రావడానికి జన్మనిచ్చి ఇన్నాళ్ళు పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ఇంతటి వాడిని చేసిన వారు అయిన తల్లిదండ్రుల మరణం లోకులందరినీ సహజంగా కృంగతీస్తుంది. కానీ ఇతడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడే. జననీ జనకుల మృతికి విచారమైన ప్రకటించకపోగా పైగా ఆనందిస్తున్నాడే అనుకుని ఇంతకంటే సన్యాసి ఇంకెవరూ ఉండరు అని కూడా లోకులు అనుకోసాగారు. కానీ గుణనిధి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఒక మంచి గురువు కోసం అన్వేషించి సన్యాస దీక్ష స్వీకరించాలని మనసులో పట్టుదలతో ఉన్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ ఊరికి ఒక అపరశివుడా అనిపించే విధంగా కనిపిస్తూ ఉన్న సన్యాసి ఒకడు వచ్చి నివసించసాగాడు. రుద్రాక్షలు ధరించినవాడు, భస్మం ధరించినవాడు, పులిచర్మం కట్టుకున్నవాడు, జడదారి, దైవత్వం తొణికిసలాడుతున్నవాడు అయిన ఆ సిద్ధుడే తనకు సన్యాస దీక్ష ఇవ్వడానికి అన్ని వేదాలా తగినవాడని ఈయన గుణనిధి నిర్ణయించుకున్నాడు. అయినా కూడా గుణనిధి ఏమీ మాట్లాడకుండా రోజూ ఆ సిద్ధుణ్ణి గమనిస్తూ ఉండేవాడు. రోజూ సాయంత్రం గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఆ సిద్ధుణ్ణి చూసి నమస్కరించి ఒక మూలగా కూర్చొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సిద్ధుడు, నాయన బుద్ధిమంతుడవు, ఎవరి పుత్రుడివి నీవు, నీ అభిలాష ఏమిటి, ఏది అడగవు, రోజు క్రమం తప్పకుండా వచ్చి వెళ్ళిపోతావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు, నీ మనసులో మాట ఏది దాచకుండా నాతో విన్నవించుకో అని చిరునవ్వుతో అడుగుతాడు. అప్పుడు ఆ గుణనిధి వినయంగా, స్వామి, నేను యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుని కుమారుడిని, నా తల్లిదండ్రులు స్వర్గస్థులైనారు, ఇప్పుడు నాకు ఎవరు, నా అన్నవాళ్ళెవరూ లేరు, నాకు ఏ కోరిక లేదు, సంసార జంజాటంలో పడే ఉద్దేశం అసలే లేదు, ఉన్న కోరికల్లా ఒకటే,
ఏది కైవల్యానికి సులభ మార్గమో, ఏదో తెలుసుకోవాలి అనే అభిలాష మాత్రమే ఉంది. మీ వంటి మహనీయుల దగ్గర సన్యాస దీక్ష స్వీకరించాలని అనుకుంటున్నాను. ఇంతకు మించి నాకు ఇంకేం కోరికలు లేవు అని ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ సిద్ధుడు గుణనిధిని లేవనెత్తి, వత్సా, నీవు చాలా బుద్ధిమంతుడవు. నేను ఇది మొదటి రోజే గ్రహించాను. నీ పూర్వజన్మ పుణ్యం వల్ల నీకు అన్ని శాస్త్రాలు, కళలు నీవు ఎక్కువ శ్రమించకుండానే నీకు లభించాయి. నీవు కారణజన్ముడివి. ఆ విషయం కూడా నేను గ్రహించాను. నీకు మా ఉపదేశంతో పని లేదు, నీవు మానసికంగా ఇప్పటికే సన్యాసివి అని ప్రశంసించాడు గుణనిధిని. ఆ సిద్ధుడు కళ్ళు మూసుకొని, నాయనా, నీకు దేహరీత్యా సన్యాస దీక్ష ఇస్తాను. నీవల్ల కొన్ని పురాతన గాథలు భూలోకంలో ప్రజలకు తెలియవలసి ఉంది. నీవు ఎవరినైనా తోడి తీసుకొని కాశీపురానికి వెళ్ళు. అక్కడ పరమహంసలతో నీకు సహవాసం ఏర్పడుతుంది. దానితో నీకు ముక్తి మార్గ సాధన సులభ సాధ్యం. నీకిదే మా ఉపదేశం. ఇంతకంటే నీకు చెప్పడానికి ఏమీ లేదు అని కళ్ళు తెరిచి తన మూటలో నుంచి కాంతులు విరజిమ్మే రత్నాన్ని ఒకటి తీసి దానిని గుణనిధి చేతిలో పెడతాడు. ఇంత విలువైన రత్నం నాకు దేనికి స్వామి? ఇప్పుడే కదా తమరు నాకు సన్యాస దీక్ష ఇప్పించారు. సన్యాసికి రత్నాలతో ఏం పని అని గుణనిధి అడగ్గా చిరునవ్వు నవ్వుతాడు సిద్ధుడు. నిజమైన సన్యాసిని గుర్తించాను నేను. నీ లోపలి సన్యాసికి ఇంతకంటే వేరే పరీక్ష అక్కర్లేదు. నీవు నిజమైన సన్యాసివి గనుకనే నేనిది ఇవ్వజూపినప్పుడు దీని పట్ల తిరస్కార భావంతో చూడగలిగావు. కనుక నేను దీన్ని నీకు పురస్కారంగా ఇవ్వదలుచుకున్నాను. ఎందుకో తెలుసా? ఇది మామూలు రంగురాయి కాదు. ఇది చాలా మహిమాన్వితమైన శక్తులు కలిగినది. దీన్ని నుదుట పెట్టుకుని ధ్యానించి పూజించి కళ్ళు మూసుకొని నిమిషం మాత్రం భగవంతుని మీద దృష్టి నిలిపి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని కథలన్నీ నీకు కరతలామలకమవుతాయి. దీన్ని సాలగ్రామ శిలను పూజించినట్లుగా పూజిస్తూ ఉండు. ఈ మణి నీకు సిద్ధించడం వల్ల ఇకపై నీవు మణిసిద్ధుడు అనే పేరుతో ప్రఖ్యాతి వహిస్తావు. నీ పాత పేరు గుణనిధి క్రమంగా చెరిగిపోగలదు అని శిరస్సు మీద చేతిని ఉంచి సిద్ధుడవు అవుదువుగాక అంటూ నిండుగా దీవించి గుణనిధిని అక్కడి నుంచి పంపించి వేస్తాడు. తర్వాత గుణనిధి కొంతకాలానికి గోవింద తీర్థులనే స్వాములవారిని దర్శించి ఆయన దగ్గర పూర్తిగా సన్యాస దీక్ష స్వీకరిస్తాడు. ఆనాటి నుంచి గుణనిధి మణిసిద్ధ యతీంద్రులని పిలువబడుతూ ఉంటాడు. తర్వాత ఆయన కాశీకి వెళ్ళడానికి అభిలషిస్తూ తన బాల్య స్నేహితులు ఎవరైనా తనకు తోడుగా వస్తారా అని వారిని విచారించడానికి వాళ్ళ బాల్యమిత్రుల దగ్గరికి ఆయన వెళ్తాడు. ఇక్కడికి నేను ఈ కథని ముగిస్తున్నాను. ఈ రెండవ భాగం నేను తర్వాతి వీడియోలో తెలియచేస్తాను. అంతవరకు శుభం. మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. స్వస్తి. శుభం.